మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ లో చెరువులు కుంటలు రాత్రికి రాత్రే మాయమైపోతున్నాయి. జీవో 111 అమల్లో ఉన్నప్పటికీ చెరువుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు బడాబాబులు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి సోమ్ముని వాళ్ల చేతుల్లో పెడితే చాలు, రాత్రికి రాత్రే బహుళ అంతస్తుల భవనాలు నిట్ట నిలువున వెలసిపోతున్నాయి. మరోవైపు నాలాల్ని కూడా ఆక్రమించేస్తున్నారు ఆక్రమణదారులు. ఇన్నాళ్ళు నాలాల్ని ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తే ఇప్పుడు నాలాల్లోపే కాంక్రీట్ భవనాలు వెలుస్తున్నాయి. 2-3 అంతస్తుల భవనాల్ని పిల్లర్లతో సహా బేస్మెంట్లతో సహా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కోసం రూపొందించిన 111 జీవో నీటి మూటలా మిగిలిపోయింది. 111 జీవో పరిధిలోని భూములను గ్రీన్ జోన్ గా ఉంచాలి. హెచ్ఎండిఏ సహా ఎవరికి ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అధికారం లేదు. జలాశయాల చుట్టూ ఉన్న 84 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. అయితే చాలా గ్రామాల్లోని పొలాలు ఏనాడో ప్లాట్లుగా మారి బహుళ అంతస్తుల భవనాలు లేచాయి. 111 జీవో పరిధిలోకి వచ్చే వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాలు గండిపేట చెరువు పక్కనే ఉంటాయి. ఈ రెండు ఐటీ కారిడార్ పక్కనే ఉండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు జిల్లా పంచాయతీ అధికారులు 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి గత ఏడాది ఒక నివేదిక ఇచ్చారు. 5,000కు పైగా అక్రమ నిర్మాణాలు, 426 అక్రమ వెంచర్లు, మొత్తంగా 7,000కు పైనే ఈ పరిధిలో ఉన్నాయని లెక్క తేలింది. ఇక మరోవైపు నాలాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. నిత్యం మురుగుతో పాటుగా వర్షాకాలంలో వరద నీరు కూడా ప్రవహించే నాలాల ఆక్రమణ కొత్తదేమీ కాదు. అయితే కేవలం ఆక్రమించుకోవడమే కాదు, నాలాల్లోనే పిల్లర్లు బేస్మెంట్లు కూడా వేసి నిర్మాణాలు చేసేస్తున్నారు. దీంతో మురుగునీరు ప్రవహించడానికి నాలా వెడల్పు తగ్గుతోంది, ప్రవాహ ఎత్తు కూడా పెరుగుతోంది. ఇక ప్రవాహ వేగానికి నిర్మాణాలు కూడా బలహీనంగా మారుతున్నాయి. ఏ భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. ఒకవైపు ఖజానా ఖాళీ అయిపోవడంతో పాటుగా మరోవైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సాయం అందకపోవడం, ఆర్థిక మాంద్యం, వీటన్నిటితో ఆందోళనకరంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఊరట కలిగించేటువంటి వార్త ఈ వారం అందిందనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుశా 3 రాజధానులు ఉండవచ్చు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వార్త ఈసారి పెద్ద సంచలనమే కలిగించింది. అమరావతి రాజధాని మీద పెద్ద ఆశలే పెట్టుకున్నటువంటి రియల్టర్ల ఉత్సాహం మీద నీరు చల్లినట్టయింది పరిస్థితి. దీంతో పెట్టుబడిదారులు, రియల్టర్లు, వ్యాపారవేత్తల చూపంతా హైదరాబాద్ మీదే పడింది. ఈ దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద ఊపు మీద ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. రాష్ట్రానికి కేంద్ర సాయం పడిపోయింది, ఆదాయం తగ్గిపోయిందని ఇంతకాలం మదనపడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఊరటనిచ్చే వార్త. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల ప్రకటన అమరావతిని త్రిశంకు స్వర్గంలోకి నెడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు అది ఊపునివ్వనుంది. ఆర్థిక మాంద్యం ఆందోళన నుంచి బయటపడిన రియల్టీ అభివృద్ధి మరింత పుంజుకునే వాతావరణం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటిదాకా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేసుకున్న వారందరూ వాటిని ఉపసంహరించుకొని హైదరాబాద్ దారి పడుతున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. వాతావరణ సానుకూలతలు, కనెక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ దృష్ట్యా హైదరాబాద్లో ఆస్తుల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఆర్థిక మాంద్యం ప్రభావంతో స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇక నుంచి వేగంగా పుంజుకోనుందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక మంది అమరావతిపై దృష్టి పెట్టారు. వెంచర్లు నిర్మాణ పనులు ప్రారంభించినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అవి ఆగిపోయాయి. తాజాగా 3 రాజధానుల ప్రకటనతో రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ పెంచాలని ఆలోచిస్తున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా భూమి విలువను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా దాదాపుగా 2,000 కోట్ల అదనపు రాబడి రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని అంచనా. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా హైదరాబాద్లో రియల్ బూమ్ మాట సరే, మరి ఆక్రమణలు అతిక్రమణల మాటేంటి? హైదరాబాద్లో మహర్దశ రాబడి వస్తుంది సరే, మరి వయలేషన్స్ని అరికట్టగలిగే మెకానిజం ఉంటుందా? నిపుణుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే. ప్రభుత్వం వీటన్నిటినీ కట్టడి చేయగలుగుతుందా అన్నదే ప్రతి ఒక్కరి మెదళ్ళని తోలుస్తున్న ప్రశ్న.